నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సమీపంలో రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీకి మద్దతుగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ కేంద్రమైన ఆత్మకూరు పట్టణంలో రైతులు భారీగా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఆర్టీసీ డిపో నుండి సత్రం సెంటర్ వరకు రైతులు ట్రాక్టర్లతో భారీగా ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దుపర్చాలని గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో వివిధ రకాలుగా నిరసన తెలియపరుస్తున్న రైతులు నేడు అక్కడ భారీగా చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతుగా ఆత్మకూరులో ఇక్కడి రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి మద్దతుగా పట్టణంలోని వామపక్ష పార్టీలు, ప్రజాసంఘ నాయకులు తదితరులు భారీగా పాల్గొని వారి మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నూతన వ్యవసాయ చట్టాన్ని రైతులు వ్యతిరేకిస్తుంటే కేంద్రం మొండి వైఖరిగా వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. ఇటువంటి మొండి వైఖరి వీడి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందికరమైన ఈ నూతన చట్టాన్ని రద్దుపరచాలని తెలిపారు. రైతులు నిర్వహించిన ఈ ర్యాలీ ఆత్మకూరు ఆర్టీసీ డిపో నుండి బయలుదేరి పోలీస్ స్టేషన్, సోమశిల రోడ్ సెంటర్, బీఎస్ఆర్ సెంటర్, మున్సిపల్ బస్టాండ్, సత్రం సెంటర్ వరకు పట్టణ ప్రధాన వీధులలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐవి రమణరెడ్డి, కెవి శేషారెడ్డి, గంటా లక్ష్మీపతి, నాగేంద్ర, ఆత్మకూరు నాగయ్య, డేవిడ్ రాజు, ఎల్ కృష్ణప్రసాద్, సందాని మరియు వివిధ పార్టీల నాయకులు రైతులు పాల్గొన్నారు. వ్యాపారుల యొక్క దయా దాక్షిణ్యాల మీద రైతు తన ఉత్పత్తులను అమ్ముకునేటువంటి చట్టం ఒకటి, మరొకటి బడా కార్పొరేట్ సంస్థలు మన యొక్క పొలాలని అగ్రిమెంట్ చేసుకుని ఒప్పంద వ్యవసాయం పేరుతో మన వ్యవసాయాన్ని, మన రైతుల్ని, మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే చట్టం ఒకటి, మరొకటి మన యొక్క వ్యవసాయ ఉత్పత్తులని అక్రమంగా నిల్వ చేసుకున్న దానికి పొలా వ్యాపార సంస్థలకు అనుమతిస్తూ వారికి చట్టనీచ్చేటువంటి ఇబ్బందులన్నీ తొలగిస్తూ ఇచ్చినటువంటి చట్టం ఒకటి. ఈ మూడు చట్టాలతో పాటు రైతుల యొక్క వాడుతున్నటువంటి కరెంటు మీద దాన్ని ప్రైవేటీకరించి దాన్ని దానికి మీటర్లు బిగించి ఆ మొత్తం కరెంటు యొక్క భారం మన రైతుల మీద వేయడానికి ఉద్దేశించిన చట్టం ఒకటి. ఈ నాలుగు చట్టాలు రైతుల మీద చేశారు. దీనికి వ్యతిరేకంగా భారతదేశం తనను తన సమస్యత్మక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నటువంటి ఈ మహత్వకు ఈరోజు ఎవరికోటి నుంచి రైతులకి ఎవరో ప్రజలకి మాయమాటలు చెప్పడం కాదు, మొత్తం రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పి మొక్కవని రైతాంగం యొక్క ఆత్మస్థైర్యం ధైర్యం ముందు అవన్నీ కిందకు పోయి ఈవేళ ఢిల్లీ చుట్టుపక్కల ఎటు చూసిన 2 కిలోమీటర్ల రైతాంగం యొక్క పోరాట పతాక రేపటి పోరాట